ఒకటే తలుపు ఉన్నట్టుంది. అర్ధరాత్రి లేటుగా వస్తే తలుపు కొట్టచ్చో లేదో. కొట్టడం ఎందుకు సార్, తలుపులు పగలగొట్టడమే బెటర్. ఎక్కువగా మాట్లాడుతున్నావు, మా సంగతి నీకు తెలియదు, అయిపోతావు. ఏమైపోతాను రా, ట్రాన్స్ఫర్ అయిపోతాను అంతేగా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. రే, ఏ జాతి వాడినైనా ఏ మతం వాడినైనా తప్పు చేస్తే నిలదీసి అడిగే అధికారం ఈ కాకి బట్టల వాడికే ఉందిరా. రండ్రా. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి బాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుణ్ణి, కల్లుకిత కార్మికుణ్ణి, కల్మశోలేని యాదవుణ్ణి, ఒక సెంట్రల్ మినిస్టర్ని, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ని చంపా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మీరు తప్పించుకునే సమస్య ఖర్చు కాదరా కలేజ, అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు. సత్యరెడ్డి నన్ను పట్టుకోవడానికి ఎగ్గా, ఇదంతా అరెస్ట్ చెయ్యి. అన్ని బంధాల్ని, బంధుత్వాల్ని పోగొట్టుకున్న నాకు మిగిలిన ఒకే ఒక బంధం నువ్వు. ఈ గొడవల్లో నీకు